నా వృత్తి రీత్యా నేను జర్నలిస్ట్ని, అవును, 12 సంవత్సరాలు మీడియాలో పనిచేశాను. ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది నా వృత్తి రీతి. నేను ఖమ్మం జిల్లాలో పనిచేస్తాను, హైదరాబాద్లో పనిచేస్తాను, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేశాను. మా ఊరు కొంత దూరం ఉంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, వరి పండించేవాళ్ళు, ఆముదాలు వేసేవాళ్ళు, నీళ్లు లేని భూమిలో ఆముదాలు వేసేవారు, నీళ్లున్న దగ్గర వరి వేసేవాళ్ళు, కొన్ని సీజన్లలో కూరగాయలు, కొక్కరకాయలు, బెండకాయలు ఇలాంటివి పండించేవాళ్ళు. చిన్నప్పుడు నేను సరదాగా వెళ్ళేవాడిని కోయడానికి, అంటే అమ్మ నాన్న వెళ్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా సండే రోజు అట్లా వెళ్ళాం. మాకు పక్కన మా మండలి కాదు కానీ పక్కన తిప్పర్తి అని హెడ్ క్వార్టర్ ఉంటుంది, శుక్రవారం రోజు సంత జరుగుతుంది. ఆ సంత కూడా మా నాన్న కూరగాయలు తీసుకుని వెళ్ళేవారు. నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళేవాడిని. కానీ నేను తర్వాత నా వృత్తిరీత్యా ఊరికి దూరంగా ఉంటూ మేము వేరే ఊరికి కూడా వెళ్లాల్సి వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కొన్ని రోజులు వెళ్ళాము, దేవరకొండ దగ్గర. సో అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా వ్యవసాయం చేయడానికి కుదరలేదు. సో ఇప్పుడు ఇంకా నేనున్న పనికి నేను ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాను రైతుల చుట్టూ. ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒకరోజు తెలంగాణలో ఉంటున్నాను, ఎక్కడెక్కడో ఎన్నో జిల్లాలు తిరుగుతూ ఎంతోమందిని కలుస్తున్నాం. కాబట్టి ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా వ్యవసాయం చేయడం అనేది అసాధ్యం. ఎవరినో నమ్ముకొని ఎవరి మీద పెట్టి చేస్తే అది మనం చేస్తున్నామని చెప్పుకుంటే కూడా సరైనది కాదు అనేది నేనంట. కాబట్టి నాకు చేయాలన్న కోరిక ఉంది, చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు మాత్రం చేయడం చేస్తాను. కానీ నిరంజన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని పిలిచి మా ఇది నా పంటను కూడా ఇలా కవర్ చేద్దామని చెప్పడం చాలా బాగా అనిపించిందండి. అవును మేడం, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. ఒకరోజు సడన్గా ఫోన్ చేశారు, నేను ఇట్లా నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడు, నాకు గుర్తుంది కాబట్టి సార్ మీరు నాకు తెలుసు సార్ అంటే, నేను మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను, మీకు తెలుసో లేదో నేను చాలా మీటింగ్లో చెప్పానని కూడా చెప్పారు. నాకు తెలుసు, నాకు తెలిసింది, ఎందుకంటే నేను మనం జర్నలిజంలో ఉన్నాను కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు ఈరోజు మంత్రి గారు నీ పేరు చెప్పారు, పలానా అతను పంట పొలాల్లోకి వెళ్ళి చాలా బాగా చేస్తున్నారు, అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి చేసుకోవాలని చెప్పేసి చెప్పారని చెప్పేసి చెప్పారు. ఆయన ఉండి ఫోన్ చేసి చాలామంది చూపిస్తున్నారు కదా నా పంట కూడా, నేను కూడా వ్యవసాయం చేస్తాను, నాది కూడా చూపించండి అని పిలిచాను. సంతోషంగా అనిపించింది, ఎందుకనంటే అంతకుముందు ఎన్నో సంస్థల్లో పనిచేశానండి నేను. సంస్థల పేర్లే మన ఇంటి పేర్లా, మన పేరు సంస్థగా మారలేదా అని ఒక ప్రశ్న వేసుకొని ఉద్యోగాన్ని వదిలేసి నేను పనిచేయడం మొదలుపెట్టాను. సో ఇప్పుడు నా పనిని నా సంస్థని గుర్తించి నాకు అంటే చాలామంది ఫోన్లు చేశారు అంతకుముందు, ఆయన ఇంకొంచెం ఉన్నత స్థాయిలో చేశారు కాబట్టి నాకు సంతోషంగా అనిపించింది. సో రైతుబడి అనేది నాది, రైతుబడి మనది. అంతకుముందు ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ రాజేందర్ ఈ సంస్థ రాజేందర్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు ఇలా చెప్పారు. సో ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు కూడా సంతోషంగా అనిపించింది, మంచి గుర్తింపునిచ్చారు. వెళ్ళాను, వారి తోటను చూపించాను, వారు వ్యవసాయం చేస్తున్న విధానాన్ని కూడా చూపించాను చాలా బాగా. ఆయన కూడా ఎక్కడ కూడా నేను మంత్రిని నేనేదో ప్రభుత్వ విధానాలను లేకపోతే మా పార్టీ సిద్ధాంతాలను చెప్తానన్నట్టుగా మాట్లాడలేదు. ఒక రైతుగా తాను ఏం చేస్తున్నారు, ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారు, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి ఆదాయం వస్తుంది, ఇంత బిజీగా ఉంటూ ఎలా పనులు పర్యవేక్షిస్తున్నారు అనేది అడిగాను, చెప్పారు. చాలా బాగా వెళ్ళిందండి వీడియో, ఆయన కూడా చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. వారు చాలా సపోర్ట్ కూడా చేశారు, అంటే ఆయన పిలవడము ఆ రోజుకు ఒక వీడియో తీయడం అనేది కాదు, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి మన పనిని చూస్తున్నారు, మన పనిని పరిశీలిస్తున్నారు, మనల్ని ప్రశంసించారు అని అంటే ఆ శక్తి ఇంకెంత పనిచేయడానికి ప్రోత్సాహం అవుతుంది చెప్పండి. సో అలాంటి వాళ్ళు నాట్ ఓన్లీ నిరంజన్ రెడ్డి గారు, ఆయనతో పాటుగా చాలామంది అండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చూస్తూ మీ వీడియోలు బాగుంటాయి లేకపోతే మీరు చేస్తున్న పని ఉపయోగపడేది, మీరు ఇంకా చేయాలి, మీరు బాగుండాలి అని మాట చెప్తుంటే చాలా అదనిపిస్తుంది. అంటే నేను ఉద్యోగం వదిలేసి ఈ పనిని మొదలుపెట్టిన రోజు పర్సనల్ సాటిస్ఫాక్షన్ లేదు, వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు అనేది ఒకటి వదిలేస్తాను. అంటే ఆర్థిక సంతృప్తి ఆత్మసంతృప్తి రెండూ లేవు. మీడియాలో తొలినాలలో ఉన్నప్పుడు కొంత ఆర్థిక ఆత్మసంతృప్తి ఉండేది బాగా, అంటే పని. తర్వాత ఏముందండి, మీడియా ఛానల్స్ గురించి మీకు తెలియదు, అన్ని కూడా మేనేజ్మెంట్లో ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా పనిచేస్తూ వెళ్ళాలి. మెల్లగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా తగ్గుతూ వచ్చింది. అలాంటి టైంలో నేను అది వదిలేసి వచ్చాను. ఆత్మసంతృప్తి చాలా బాగా ఉంది, చాలా సంతృప్తిగా ముందుకు సాగుతున్నాను. రైతుల కోసం పనిచేస్తున్నాము, సమాజానికి ఉపయోగపడే అంశము, మాకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతృప్తిగా ముందుకు సాగుతుంది. కానీ ఇప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీస్ ఏంటండి రైట్ నౌ, ఇంకా రావాల్సింది టెక్నాలజీస్ ఏమున్నాయి, అంటే సమస్య మీకు తెలుసు, ఇది ఉంటే బాగుంటుంది అని మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. సో కొత్తగా వచ్చినవంటే ఇంకా రావాల్సినవేంటి అంటే ఏం చెప్తారు? చాలా రావాలండి, ఎందుకనంటే పెద్ద అంశం వ్యవసాయం అనేది, అనంతమైన అంశం, అనేక సమస్యలు ఎలా ఉన్నాయో అనేక ఆవిష్కరణలు కూడా రావాల్సిన అవసరం. సాధారణంగా కొన్ని అంశాలను చెప్పుకోగలిగితే ఇప్పుడు మా ఫోన్ చేస్తారు చాలామంది, ఏమంటారంటే మాకు కూరగాయలు, మేము పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ప్రొక్యూర్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు కూరగాయలు పండించే రైతుల డేటా కావాలండి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం పండిస్తున్నారో చెప్పండి అని అడుగుతారు. మాకు అసాధ్యం,
అంటే ప్రస్తుతానికి మేము ఉన్న దానికి, అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మీరు సందర్శించారో వాళ్ళ వరకు అయితే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఎప్పుడు కాన్స్టెంట్ గా అదే పంట మీద ఉంటారా అంటే ఉండరు. పంట మార్పిడి చేస్తూ వెళ్తూ ఉంటారు. ఈ రోజు టమాటా వేసిన రైతు రేపు టమాటా మీదనే ఉండాలి అనేది సాధ్యం కాదు, ఉండలేరు కూడా. కాబట్టి అతను ఆ సమయంలో ఏ పంట వేశారో తెలుసుకునేంత అవకాశం వస్తే చిన్న సింగిల్ క్లిక్లో ఎందుకు జరగకూడదు? గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నాం ఇప్పుడు, శాటిలైట్ వ్యూలోనో లేకపోతే ఇంకో మ్యాప్స్లోనో ఏదో ఒకటి మనం బ్రౌజ్ చేస్తే చూస్తున్నాం కదా. అలా ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు వేస్తున్నారు, ఏ పంట ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది అనేది ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చి ఇక్కడ ఇది వేస్తున్నారు, ఇక్కడ ఇది ఇంత మాత్రమే చేస్తుంది. సార్ మీకు ఏమైనా హోప్ ఉందా ప్రభుత్వం ఏదైనా రైతుల కోసం చేస్తుంది? హోప్ ఉందా? చెయ్యట్లేదు అనలేము, చేస్తున్నది చాలా తక్కువ అనాలి, చేయాల్సింది చాలా ఎక్కువ. ఎంతవరకు రీచ్ అవుతుందని చెప్పండి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎలా ఉందంటే మన చట్టాలు బోల్డ్ ఉన్నాయి, అది అమలు కావట్లేదు అన్నది ఎలా ఎలా ఉందో. రైతులకు కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ బట్ అది అందట్లేదు కదా ఎవరికైనా. ప్రభుత్వమే చేయాలి అని అంటే కూడా అన్ని కావండి, అన్ని కావు. ఎందుకంటే ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండేది వ్యవస్థ కూడా కాదు అది కూడా. అవును, ఎవరో ఎక్కడో పాలకుడు నిర్ణయం తీసుకుంటే దాని కిందికి వచ్చేసరికి అమలు చేయాల్సిన వ్యవస్థలు అనేకం ఉంటాయి. అవును, ఎక్కడ దారి తప్పుతుందో, ఎక్కడ ఎవరు నిర్లక్ష్యం వహిస్తారో తేల్చాలంటే సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం చేసేది చేయాలి, చాలా చేయాలి. దానికి తోడుగా చాలామంది రైతులే వాళ్ళ వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ చాలామంది అండి. ఒక మెషిన్ ఉంటే ఆ మెషిన్ ని మోడిఫికేషన్ చేసుకుని వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా, ఒక రైతు తన అవసరాలకి తగ్గట్టుగా మలుచుకొని తయారు చేసుకున్న దాన్ని మించి ఎవరు ఏమి చేయలేరు. చాలా సందర్భాల్లో శాస్త్రవేత్తల కంటే కూడా రైతులే తమ సమస్యలకు పరిష్కారాలను ఈజీగా కనిపెట్టగలరు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక రైతును తీసుకుంటే ఒక ట్రాక్టర్ సైకిల్ టైర్లతోటి ఒక చిన్న వీడర్ తయారు చేసుకున్నారు. సైకిల్ కు వాడే చక్రాలని వాడుకొని ఒక చిన్న వీడర్ తయారు వరి పొలంలో దాన్ని తిప్పడం ద్వారా కలుపు రాకుండా ఉంటుంది, భూమి కదలడం ద్వారా పిలకలు అధికంగా వచ్చి కొంచెం దిగుబడి పెరుగుతుంది అని చెప్పేసి షేక్ బాషా అనే రైతు ఒక బ్రష్ కటర్ అనే పరికరాన్ని కొంచెం మోడిఫై చేసుకుని ఒక వీడర్ తయారు చేసుకుని, ఇప్పుడు తనను చూసిన తర్వాత కొన్ని కంపెనీలు ప్యాడీ వీడర్ అనే పేరుతోటి దాన్ని కొంత మోడిఫై చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తీసుకొచ్చిన ఆలోచన ఆయన నుంచి వచ్చింది, తర్వాత దాన్ని డెవలప్ చేసేవారు డెవలప్ చేస్తున్నారు. సో అలాంటి ఆవిష్కరణలు చాలా జరగాలి. అలాంటి వాళ్ళను ప్రభుత్వాలు కానీ లేదా ఎవరైనా శక్తి ఉండి చేయగలిగిన వాళ్ళు కానీ ప్రోత్సహించాలి. అలాంటివి జరుగుతూ ఉండాలి. మాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని వెలుగులోకి తేవాలి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తలా కొంత చేయి వేస్తే తప్ప ఈ వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం అనేది సాధ్యం కాదు.